వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 డిస్ట్రిక్ట్ గవర్నర్ నాగుల సంతోష్. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మిట్మానేరు భూ నిర్వాసితుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంఘీభావ యాత్ర చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. వేములవాడ మున్సిపల్ ఆఫీసులో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సర్కిల్లో చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని, కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడ్రన్ దోభిఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మిస్తామని, రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అందరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నూట 126వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం అనేది నిజంగా ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం. మనందరికీ కూడా చాలా గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి దేశంలోనే మొదటిసారిగా చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరూ పోరాట యోధుల గురించి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గురించి మరి కృషి చేసేటువంటి ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు. మరి చాకలి ఐలమ్మ అంటేనే పోరాటానికి స్ఫూర్తి, ఆత్మగౌరవానికి ప్రతీక ఈరోజు చాకలి ఐలమ్మ గారు. మరి ఆ రోజుల్లోనే మరి పోరాటం చేసి పేద ప్రజల మహిళల హక్కుల కాపాడడం కోసం ఎంతగానో ధైర్యపడారు. ఎందుకంటే ప్రజల పోరాటం కోసం కృషి చేసినటువంటి ఐలమ్మ గారు. మరి ఐలమ్మ గారు ఈరోజు అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో ఒక మంచి పెద్ద విగ్రహాన్ని, చాకలి ఐలమ్మ మంచి కాంస్య విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని కూడా కొండ్రాపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించడం మన రజకులకు ఎంతో గర్వకారణమని, రజకులకు ఇంతకు ముందు కూడా 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వటం జరిగిందని, దీనికి రజకుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, రజక సంఘ మండల అధ్యక్షుడు చెక్కపల్లి చంద్రయ్య, గ్రామ అధ్యక్షుడు నేరెళ్ల సత్తయ్య, చెక్కపల్లి లక్ష్మీరాజ్యం కనకయ్య, లోకూర్తి శంకర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు కాసర్ల రాజు, కోలకాని లహరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జయంతి ఇవాళ కొండరావుపేట మండల కొండరావుపేట విలేజ్లో మన గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు రమేష్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీను గారు పిలవగానే వచ్చేసినందుకు సంతోషంగా ఉంది. పోతే ఎందుకంటే ముఖ్యమైన విషయం మన తెలంగాణ ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారు ఐలమ్మ జయంతిని వర్ధాంతిని అధికారికంగా ప్రకటించడము మా రజకులకు ఎంతో గర్వకారణం. జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు
వారికి మా ధన్యవాదాలు. అలాగనే మహిళలకు ఎంతో నిదర్శనం చిట్యాల ఐలమ్మ. ఆమె చేసినటువంటి పోరాటాలు చాలా ముందు ముందు ఎంతో ఉన్నటువంటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొండ్రోపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 126వ జయంతిని ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడున్న పెదవాన్సులందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఆమె ఎన్నో సేవలు చేసింది. కౌలు రైతుల కోసం ఆమె ఎంతో పోరాటం చేసిన మహిళ. ఆమె తన కుటుంబాన్ని తన భర్తను కానీ తన కొడుకులను కానీ ఇవాళ ఆ పోరాటంలో తన ప్రతి ఒక్కరు చనిపోవడం అనేది జరిగింది. ఆ రోజు గడీల వ్యవస్థను గజగజలాడించిన మహిళ. ఇవాళ ప్రతి ఒక్క మహిళ కూడా ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకొని మునుముందు కూడా మహిళలు అత్యధిక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెరాస నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన చాకలి ఐలమ్మ సాయుధ పోరాటాలు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహిళ అని కొనియాడారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా చాకలి ఐలమ్మ నిలిచారని అన్నారు. తెరాస రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి వచ్చాక చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యామ్ సుందర్, తెరాస పట్టణాధ్యక్షుడు పుల్కన్ రాజు, కౌన్సిలర్ అజయ్, మాజీ సెస్ డైరెక్టర్ రాజు, శ్రీకాంత్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆనాడు తెలంగాణలోనే ఒక పేదింటిలో బడుగు బలహీన వర్గాల ఇంటిలో హాని నృత్యం లాంటి ఐలమ్మ గారు సామాజిక వెనుకబాటుతనాన్ని తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక వీర వనితగా అనేక రకమైన సమస్యలపై పోరాడి అనేక రకమైన పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి తన సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం ఆనాడు మనకు నిలవరితగా ఆదర్శమూర్తిగా ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం కోసం ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప నాయకురాలు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా జయంతిని కానీ వర్ధంతిని కానీ ఇక్కడ నుంచి అధికారికంగా ఇలా మనం ప్రభుత్వ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మంత్రివర్గం, సాసాబు రమేష్ బాబు గారికి, ఇక్కడ రజక సంఘం, మా పాలకవర్గ సభ్యులు అందరి పక్షాన మరొకసారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ తెలంగాణ వీరవనిత భూమి కోసం, ముక్తి కోసం, మరి వెట్టి చాకరీ విముక్తి కోసం, విముక్తికి చూసిందా అని చెప్పి పోరాడినటువంటి మహిళ చాకలైనమ్మ గారి ఈరోజు వెంగవాడ పట్టణంలో 126వ జయంతిని ఘనంగా మరి వెంగవాడ పట్టణం సంస్థ అత్యుదర్ లాభంలో, అదేవిధంగా వెంగవాడ మున్సిపల్ పట్టణం మున్సిపల్ తమ్మారి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇదే ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చేపట్టిన పాల్గొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం పోలీస్ స్టేషన్లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవం స్థానిక రుద్రంగి ఎస్ఐ బొజ్జ మహేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. వీర నారీ ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బొజ్జ మహేష్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, కాజా మాజహర్, హుస్సేన్ పాషా, కానిస్టేబుల్ సురేష్ రియాజ్, మహిళా కానిస్టేబుల్ కవిత, హోంగార్డ్ రాము పాల్గొన్నారు. Thank you.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీర నారి అని అన్నారు. రజకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సమాజంలో బానిస వెట్టి చాకరీ వ్యవస్థ విముక్తికి ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డ నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, ఇన్ఛార్జి డిఆర్ఓ టి శ్రీనివాసరావు, బీసీ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, జిల్లా రజక సంఘం అధ్యక్షులు నాంపెల్లి ఉపాధ్యక్షులు మహేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు సతీష్ తదితరులు, కార్యాలయ సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకల సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీర నారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్దకు బండి సంజయ్ సంగ్రామ యాత్రకు సంఘీభావంగా మిడ్మానేరు నిర్వాసితులు వచ్చారు. మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని బండి సంజయ్ని కలిసి నిర్వాసితులు వినతి పత్రం అందజేయనున్నారు. సార్ సార్ సుభాష్ సార్ ముందర సుభాష్ సార్ మహిళా చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సహకారం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ తోట ఆగయ్య మాట్లాడుతూ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రజక సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు ఏఎంసీ డైరెక్టర్ పెద్దూరి కృష్ణయ్య తదితరులు అధ్యక్షత వహించారు. వారు చేసిన పోరాటాల గుర్తుగా వారిని స్మరించుకుంటేనే భావి తరాలకు కూడా మనం ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఎదురొడ్డి పోరాడి వాళ్ళ జీవితాలను ఆత్మార్పణం చేసిన, త్యాగం చేసిన మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటేనే మన భవిష్యత్తు, అట్లాగే ముందు తరాల భవిష్యత్తును వాళ్ళు కూడా మన భారత్ కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తిలో నడుస్తారు. వారి మార్గంలో నడిచి సమ సమాజ కాపులను అందరం కూడా పాటుపడినట్టయింది. కాబట్టి అలాంటి గొప్ప యోధురాలు మహనీయురాలు విద్యాల శాఖ ఐలమ్మ ఈరోజు గొప్ప మహిళా స్వాతంత్ర యోధురాలు బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల కోసం ఆ రోజుల్లో పుట్టినటువంటి వ్యక్తి
ప్రియమైనటువంటి సాగర్ ఐటమ్మ గారి 126 జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరి సోదరులకు మిత్రులకు ప్రజాప్రతినిధులకు మనము ఆదర్శంగా తీసుకొని వచ్చే రోజుల్లో కూడా వారు ఏదైతే చెప్పారో అప్పటి రోజుల్లో చట్టసప్పని భావి తరాలకు మనము ఆమెను స్ఫూర్తిగా చూపించుకుంటూ మనము కూడా మంచి సన్మార్గంలో ఉండి వచ్చే రోజుల్లో మనకు సంబంధించిన సమస్యల పట్ల కూడా ఆమె సూచించి గౌరవ కేటీఆర్ గారు కూడా జయంతి నేర్చింది భద్రతని అలాగే చాకలి ఐలమ్మ వారసుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. వచ్చే రోజుల్లో కూడా ఐలమ్మ గారి జయంతి కానీ భద్రతి కానీ ఇంతకన్నా బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో జరుపుకుందామని సందర్భంగా తెలియజేస్తూ చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం రత్నంపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షులు రాగాల అంజయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన చాకలి ఐలమ్మ సాయుధ పోరాటరాలు అని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహిళ అని కొనియాడారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు రాగల బాలయ్య, యూత్ అధ్యక్షులు రాగల శ్రీనివాస్, లచ్చయ్య, దేవయ్య, నారాయణ, పోచయ్య, హనుమయ్య, అశోక్, మల్లయ్య, వెంకటేష్, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. జయంతి 126వ జయంతి జరుపుకునడము రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మా ఐలమ్మ విగ్రహం దగ్గర జయంతి జరుపుకోవడం మా కుల పెద్దలందరూతో జరుపుకోవడం మా గౌరవంగా జరుపుతున్నాము. ఇది ఈ చిట్టాల ఐలమ్మ వర్ధంతి జయంతులు కూడా అధికారంగా నిరూపించినట్టు ఇదే మొదటిసారిగా అయినా కానీ ఇక్కడ ప్రతినిధులు అన్నది ఇక్కడ ఉన్న అటువంటి పెద్దలు కానీ ఇక్కడ ఉన్న అటువంటి స్థానిక ప్రతినిధులు కూడా ఎవరు రాకపోవడం మాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ కేసీఆర్ గారు అందరికీ 4 రోజుల నుండి ఇక్కడ టీవీలలో కానీ ప్రత్యేకంగా ఐలమ్మ విగ్రహం అధికారంగా జరపాలని చెప్తున్నారు. కాబట్టి కానీ ఇక్కడ ఈ బోయినపల్లి మండలంలో ఏ అధికారంగా ఎవరు కూడా అధికారం పార్టీ వాళ్ళు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వాటా లేదా అని, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వాటా తగ్గించుకుంటే ఉపశమనం కలుగుతుందని, మేము శాంతియుతంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి పోలీసులు సహకరించాలన్నారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలు వద్దని, నూతన వ్యవసాయ చట్టాలను పెట్రోల్ డీజిల్ పెంపులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే రేపటి బంద్లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, బీసీసీఎల్ అధ్యక్షుడు ముడిక చంద్రశేఖరు, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య, అరుణ్ తేజాచారి, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ప్రొడక్ట్స్ పై ఏదైతే ఉందో ఈ అధిక పన్నుల రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదని చెప్పి అంటుంది. నేను కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పెంపుల పన్ను వాటాను భారం తగ్గించుకుంటే కొంత కొంత రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ అంశాలపై ఏదైతే ఉందో మేము రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చే వారందరితో పాటుగానే భారత బందే మరి జయప్రదం చేయాలని చెప్పని, ముఖ్యంగా వర్తక వాణిజ్య వర్గాలకు శాంతియుతంగా మీరు అందరూ సహకరించాలి అని చెప్పని విజ్ఞప్తి చేస్తామని చెప్పట్టు. ఈ అంశం అనేది మా అందరికి సంబంధించింది, ఈ అంశం మనందరికి సంబంధించింది. రైతాంగం ఎదుర్కోబోయేటువంటి ఒక సమస్య కేవలం రైతాంగానికి పరిమితం కాదు, అల్టిమేట్గా ఏదైతుందో అది వినియోగదారులపై భారం పడుతుంది, వర్తక వాణిజ్య వర్గాలపై భారం పడుతుంది. కాబట్టి దయచేసి ఏదైతుందో వర్తక వాణిజ్య వర్గాలందరూ కూడా ఇలా ప్రభుత్వ ఒత్తిడికి లొంగకుండా దయచేసి పోలీస్ అధికార యంత్రాంగాన్ని కూడా మేము శాంతియుతంగా మేము
విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మేము శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఒక ఈ నిరసన బంద్ కార్యక్రమానికి మీరు కూడా సహకరించాలని చెప్పంటారు. మీరు అక్రమ అరెస్టులు లేక ఏ విధంగా బంద్ను మనం నిరోధించగలుగుతామో అని చెప్పని భావించినట్టయితే అది మరి మీ విజ్ఞతని చెప్పండి, మీ విజ్ఞతని చెప్పంటారు. అలా December 8, 2020 నాడు ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ బంద్లో పాల్గొన్న నాడు మీరు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు? మేము చేపట్టే శాంతియుతంగా మేము ఈ బంద్కు సహకరిస్తామని చెప్పి మొత్తంగా వాణిజ్య వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపే అన్న 27th మార్నింగ్ 7 నుండి ఇది అవుతుందో ఈవినింగ్ 4 o'clock వరకు ఇందులో కమ్యూనిస్ట్ పార్టీస్ కలిసి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మద్దతుగా రేపు రాష్ట్ర బంద్లో పాల్గొంటుంది. అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడే పెద్దలు జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొని రైతులకు ప్రజలకు అండగా నిలబడాలి. నిజంగా పేద బడుగు బలహీన వర్గ రైతుల పక్షపాతి పార్టీ అయితే లేదంటే రైతుల వ్యతిరేక పార్టీగానే టీఆర్ఎస్ అధికార పార్టీ కూడా చూడవలసి ఉంటుందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు విపక్షాలకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొని శాంతియుతంగా ఈ బంద్లో ప్రజలను పాల్గొనే విధంగా మరి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దగ్గర మహిళలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 డిస్టిక్ గవర్నర్ నాగుల సంతోష్ గారు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రత్యేక ఆశీర్వచనం తర్వాత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా చీరలు ఇవ్వటం ఆనందంగా ఉందని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలని కోరుతూ 100 చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ బంక రామస్వామి, జెడ్సీఐ రవీంద్రాచారి, జెడ్సీ 2 ఓట్ల అశోక్ కుమార్, జెడ్సీ 3 మాటేటి శ్రీనివాసు, వివిధ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ ట్రెజరర్లు, వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రపేల్లి శ్రీధరు, కార్యదర్శి ప్రశాంత్, ట్రెజరర్ ఎర్రవెల్లి రాజశేఖరు, గోగికర్ శ్రీనివాస్, తీగల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందులో భాగంగానే మా రీజియన్ 4 పిఎస్సీ అందరం కూడా వచ్చి ఇక్కడ యాత్రికులకు 100 మందికి చీరలు పంపిణీ చేయాలనే కార్యక్రమం తలపెట్టాము. అందుకు మా జోన్ చైర్మన్ రవీంద్ర గారు, లేదా ముప్పుల అశోక్ గారు, లేదా మా అంటే శ్రీనివాస్ గారు, మరియు అన్ని క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు, మరియు ఈ వేములవాడ లయన్సభ వేములవాడ అధ్యక్షులు, కార్యదర్శి ప్రశాంత్ గారు, మరియు సీనియర్ లయన్స్ రీజన్ చైర్పర్సన్ లైన్ బంక రామస్వామి గారి నేతృత్వంలో మరి వారి రీజన్కి సంబంధించిన, గోదావరికి సంబంధించిన, పెద్దపల్లికి సంబంధించిన, మంతిని ప్రాంతానికి, సుల్తానాబాద్ కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన క్లబ్ నాయకులందరినీ కోరుకొని ఈరోజు వేములవాడ పట్టణానికి రావడం జరిగింది. దాని సందర్భంగా మరి మా వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ ముఖ్యులు వారి అందరి సమక్షంలో 100 మంది యాచకులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన బంక రామస్వామి గారికి, వారి జోన్ చైర్పర్సన్ అశోక్ గారికి, శ్రీనివాస్ గారికి, రవీంద్రాచారి గారికి, మరి లయన్స్ క్లబ్ పట్టణ ప్రముఖులు లైన్ గోకర్ శ్రీనివాస్ గారికి, లైన్ తీగల వెంకటేశ్వరరావు గారికి, మరి లయన్స్ క్లబ్. రేపు జరగబోయే భారత్ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అఖిలపక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు రైతులకు నష్టాలు తెచ్చే చట్టాలని, అందుకు నిరసనగా రేపు వేములవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భారత్ బంద్లో పాల్గొనాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, చిలుక రమేషు, అరుణ తేజాచారి, దుర్గయ్య, తిరుపతి, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. బందుకు అఖిల పక్షాల మద్దతుని మేము రేపు భారత్ బంద్లో పాల్గొంటున్నాం. అలాగే మొత్తం వేములవాడ ప్రజలకు తెలియజేసేది, వ్యాపారులకు అందరికి తెలియజేయనిది ఏమనగా, ఇట్టి భారత్ బంద్కు మీరందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అలాగే ఇలా ఇవాళ గ్యాస్ సిలిండర్ కావాలంటే 1000 రూపాయలు ఉన్నది,
500 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయింది. సామాన్యుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నడ్డి విరుస్తున్నాయి. దానికి నిరసనగానే రైతులకు మద్దతుగా రేపు జరగబోయే భారత్ బంద్కు ప్రజలందరూ సహకరించి మన బంద్కు సహకరించాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. రేపు 27 నాడు వేమ్లాడ పట్టణం రాష్ట్ర మొత్తం అఖిల పక్ష నాయకులు పార్టీలు బంద్ ఇచ్చిన సందర్భంగా రేపు సంపూర్ణంగా వేమ్లాడ పట్టణం బంద్ చేయాలని ప్రజలను వ్యాపారస్తులను అందర్ని కోరడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇయల్ల కేంద్ర రాష్ట్రం చూస్తుంటే రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా ఇయల్ల రైతులకు స్వేచ్ఛ లేని విధంగా రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర లేని విధంగా దళాగోర్లకు వత్తస్తు వల్కే విధంగా ఇయల్ల కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దానికి నిరసనగా అలాగే పెట్రోల్ డీజిల్ ధర ఇయల్ల 60 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అయింది. ఒక సామాన్యుని పరిస్థితి చూస్తుంటే రోజు పెట్రోల్ డీజిల్ లేని వాళ్ళ పరిస్థితులు ఇళ్ళై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ప్రజల తరఫున మేము అన్ని పార్టీలం అఖిలపక్ష పార్టీలము రేపు బంద్కు పిలిపిస్తున్నాం. తప్పకుండా దీన్ని సహకరించి పెద్దలు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ సామాన్యులు అందరూ కూడా బంద్కు పాటించి విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారత్ బంద్ అఖిల పక్షాల ఆధ్వర్యంలో రేపు అందరూ దుకాణదారులు మన ఏది ప్రతి ఒక్క సంస్థకు బంద్ కోసం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ జరిగే విధానాల మార్పిడి మీద కేంద్ర రాష్ట్రం పెట్టుబడిదారులకు మద్దతుగా మన ఒక వ్యవస్థను దెబ్బతీసేదానికోసం రేపు భారత బంద్ ప్రకటించడం జరిగినది. అందరు దుకాణదారులు కాడికెళ్ళి అందరు ప్రతి ఒక్కరు సహకరించి ఈ భారత్ బంద్లో పాల్గొగలరని చెప్పేసి ఇలా సిపిఐ పక్షాన మేము కోరడం జరుగుతున్నది. ప్రతి ఒక్క సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ప్రజల ఒక్క ఎన్నొత్తి శిస్తు మన పైసలు వసూలు చేసి పన్ను కాడికెళ్ళి వసూలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని అభిప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవ ఆలయంపై నూతనంగా ఏర్పాటు చేసిన మైకులను సర్పంచ్ గాండ్ల సుమతి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని అభిప్రసిద్ధి చెందిన శ్రీ శివకేశవ ఆలయాన్ని వాస్తుతో పాటు నూతన హంగులతో ఆలయాన్ని పునరుజ్జీవనోద్ధరణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా దాతల సహాయ సహకారాలతో ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఆలయానికి మైక్ సెట్ అవసరం ఉండగా ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి పలువురు దాతలను ఆశ్రయించారు. దీంతో పట్టణానికి చెందిన పలువురు దాతలు సుమారు 100,000 రూపాయలు విలువ చేసే మైక్ సెట్ సామాగ్రిని ఆలయానికి వితరణ చేశారు. గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, ఆలయ కమిటీ సభ్యులు ఆగుల రాజేశం, రామచంద్రన్ గౌడు, ఎదనూరి రామచంద్రం, శ్రీనివాసాచారి, వడ్లకొండ చంద్రం, కంచం నరసింహులు, ముద్దం కిరణ్ రెడ్డి, వెంకట్రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి కూడా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆఫీసులో అధికారికంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ మరియు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కమిషనర్ శ్రీశ్యామ్ సుందర్రావు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మగారి 126వ జయంతి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్పణ్ మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమన్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏషా తిరుపతి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వనపర్తి దేవరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య, రజక సంఘం మండల అధ్యక్షులు గుగ్గిల్ల తిరుపతి, ఉపాధ్యక్షుడు లింగపల్లి తిరుపతి, రూరల్ మండల అధ్యక్షులు మొగిలి అంజయ్య, వనపర్తి శ్రీనివాస, నడిగొట్ల లింగయ్య, రుద్రవరం అధ్యక్షులు, తెరాస గ్రామ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు నడిగొట్ల హరికృష్ణ, యువజన అధ్యక్షులు కరుణాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, యువజన నాయకులు మైలారం మహేష్, శ్రీకాంత్, మొగిలి మొండయ్య, దేవయ్య, వనపర్తి బలమల్లు, నేరెళ్ల నర్సయ్య, కులసంఘ పెద్దలు పాల్గొన్నారు. విముక్తి పొందినటువంటి బిడ్డ, ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆమె తెగకు ఆమెకున్నటువంటి శక్తిని ఈరోజు ప్రతి గ్రామం అంతా కూడా గుర్తు చేసుకోవడం, ఆమె స్మరించుకోవడం, గ్రామ గ్రామాలలో ఆమె జ్ఞాపకం చేసుకోవడం, పట్టణాలు టౌన్లనే కాకుండా అనేక రకాల ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా అభినందనీయం. దీనిలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమంత్ గారికి, ఈ మండల శాఖ అధ్యక్షులు ఇక్కడున్నటువంటి దేవయ్య, అంజయ్య, ఇక్కడున్నటువంటి రజక సోదరులు అందరూ, దేవరాజు, ఇక్కడున్నటువంటి మిత్రులు అందరికీ కూడా ప్రతి కార్యక్రమం చేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ కూడా, రజక తరపుల సోదరులందరికీ కూడా మా యొక్క వేమవర గౌరవ మంత్రి చెప్పి తీసి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి పిలిచినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి వీరనారి సాకలి ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి రజక జాతికే గుర్తింపు తెచ్చుకున్నటువంటి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తిరుపతి గారికి, అదేవిధంగా రజక సంఘం రూరల్ అధ్యక్షుడు అంజయ్య గారికి, అర్పణ అధ్యక్షుడు తిరుపతి గారికి, జిల్లా నాయకుడు లింగపల్లి దేవ గారికి, ఎంపీటీసీ దేవరాజు గారికి మరియు ఈ సంఘ పెద్దల రజక సోదరులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన జాతికి గౌరవం తీసుకొచ్చినటువంటి జాతి ఈరోజు అదేవిధంగా ఆనాడు పోరాటం చేసిన వ్యక్తిని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎవరెవరు పోరాటం స్ఫూర్తితో మనం పోతున్న సందర్భంలో సాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కేసీఆర్ గారికి, వారి మంత్రి మండలి బృందానికి, కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి రజక జాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ మీ వెంట ఉంటాం, మీకు రుణపడి ఉంటామని మా రజక జాతి తరఫున వేములవాడ రూరల్ మండల అర్పణ పక్షాన తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా రజకులందరూ ఐక్యంగా ఉండి ఎవరైతే న్యాయం చేసే వెళ్తున్నారో వారితో పాటు మనం ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా రజకుల పాత్ర కీలకంగా ఉంది. చాకిరీవు బండైతే ఇతరత్ర కార్యక్రమాలు రజకాలు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమప్పుడు కూడా ముందుండి నడిపించినటువంటి గణకర్త రజక సోదరులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలము మరిగడ్డ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు విచక్షణారహితంగా చితకబాదిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. చెందుర్తి మండలము మర్రిగడ్డ గ్రామానికి చెందిన నేవూరి లింగారెడ్డి ఇంటి పక్కన మురికినీరు ప్రవహిస్తుందన్న నేపథ్యంలో ఇంటి పక్కనే ఉన్న కనగర్తి ప్రశాంత్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు లింగారెడ్డిని సినీపక్కిలో చేతికి ఉన్న కడెంతో విచక్షణారహితంగా చితకబాదటంతో లింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చితకబాదిన యువకులపై ఆగ్రహం వ్యక్తం చేసి పారిపోతున్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. లింగారెడ్డిని చితకబాదిన యువకులు గతంలో పలుమార్లు దాడులకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. లింగారెడ్డిపై దాడి చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడమేమేందో అడుగుతాం కడమే.
మనసు నాజంతులు రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలంలో రేపు భారత్ బంద్కు అందరూ సహకరించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాయని, కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందని, నిరుద్యోగ సమస్య, ధరలు పెరగటము, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం నానా రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని, భారతదేశంలోని 19 వివిధ అఖిలపక్ష పార్టీల మద్దతు ఈ బంద్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపివ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో యూత్ అధ్యక్షులు బొర్ర రవీందర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ముదాము సత్యం, గ్రామ అధ్యక్షులు మందాల లింబయ్య, మంగిరిపల్లి శంకర్, కాశీరాం, గొట్టె రవీందర్, నిత్యానందం, తోట మల్లేశం, తిరుపతి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలంలో రేపు ఏఐసిసి పిలుపు మేరకు రేపు జరగబోయే బంద్కు వాణిజ్య సముదాయాలు, హోటళ్ళు, అట్లాగే మన దుకాణాలు ఇవన్నీ స్వచ్ఛందంగా పాల్గొనొండోపేట మండల కేంద్రంలో మరి మండల శాఖ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, పాషగారి ఆధ్వర్యంలో మరి బస్టాండ్ అవర్లలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రేపటి బంద్ గురించి ఏఐసి తేదీ 27/9/2021 రోజున భారత్ బంద్ కార్యక్రమాన్ని ఏఐసిసి పిలుపు మేరకు, అలాగే వామపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ 19 పార్టీలు కలిసి అందరూ దీనికి మద్దతు తెలిపినారు. కాబట్టి రేపు వ్యాపార సంస్థలకు సంబంధించిన వాణిజ్య పనులు, వ్యాపారస్తులు, వాణిజ్యదారులు, అలాగే హోటళ్ళు, సముదాయాలు, బ్యాంకులు, పాఠశాల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 డిస్ట్రిక్ట్ గవర్నర్ నాగుల సంతోష్. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మిడ్మానేరు భూ నిర్వాసితుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంఘీభావ యాత్ర చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. వేములవాడ మున్సిపల్ ఆఫీసులో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.